చంద్రబాబు అంటే సూపర్ స్టార్. అటు రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు వ్యాపార వర్గాల్లోనూ ఆయనకు అంతే క్రేజ్ ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని వ్యాపారవేత్తలు కూడా భావిస్తూ ఉంటారు. దానికి తాజాగా ముంబై ట్రిప్పే ఉదాహరణ. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక నిపుణులే చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. దేశ ఆర్థిక నిపుణులే చంద్రబాబుని అంతలా పొగడడానికి కారణాలేంటి? ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూశాక చంద్రబాబుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. చంద్రబాబు ముంబై వస్తున్నారని తెలియగానే అపాయింట్మెంట్ కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ప్రయత్నించారు. అందుకే చంద్రబాబుకు ముంబైలో క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్ తయారైంది. స్టాక్ మార్కెట్లో వందల మంది పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత చంద్రబాబు దేశ వ్యాపార పారిశ్రామిక రంగాన్ని శాసించే టాటాలు, బిర్లాలు, అంబానీలతో సమావేశమవుతున్నారు. గంటన్నరసేపు రతన్ టాటా ఎన్ చంద్రశేఖర్తో చర్చలు జరిపారు. తాజ్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన అవకాశాల గురించి చంద్రబాబు వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ లంచ్ మీటింగ్కు ఆహ్వానించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్న నేతల్లో గోడ్రేజ్ చైర్మన్ నదీర్ గోడ్రేజ్, మహీంద్రా, వరల్డ్ సిటీ డెవలపర్స్ సీఈఓ సంగీత్ ప్రసాద్, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ మంగళం, బిర్లా లోదా గ్రూప్ అధినేత మంగళ్ ప్రభాత్, ఎస్ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర, గ్రీస్ కాటన్ లిమిటెడ్ సీఈఓ నగేష్, రహేజా గ్రూప్ చైర్మన్ నీల్ రహేజా, టాటా ఇంటర్నేషనల్ ఎండీ నోయల్ టాటా, హల్దియా పెట్రోకెమికల్స్ అధినేత పూర్ణేందు చటర్జీ ఉన్నారు. రోజంతా తీరిక లేని సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. చంద్రబాబుతో రౌండ్ టేబుల్ సమావేశంలో ముంబైతో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొని ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక చంద్రబాబును ప్రతి పనికి మాలిన విధంగా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తో జీవితంలో బాగా ఎదిగిన వారికి తెలుస్తుంది. ఇక్కడ కూర్చుని వార్డు మెంబర్గా పోటీ చేసి గెలవలేని వాళ్లు ఆయన సమర్థతపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు అంత క్రేజ్ ఉండటం, అలాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వడం మీకందరికీ హర్షదాయకమైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.